ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ 2,60,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. ఈ బడ్జెట్లో సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టగలదు. ఏప్రిల్ 2024న అటు లోక్సభకు ఇటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రభుత్వానికి కీలకం కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. రేపు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై విపక్షాలతో బీఏసీ సమావేశంలో ప్రభుత్వం చర్చించనుంది. ఈ నెల 27 వరకు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు పొద్దున్న ఉదయం 8 గంటలకు ఉభయ సభలను సమావేశం పరిచిన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ మొట్టమొదటిగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సభ వాయిదా పడుతుంది. అయితే ప్రధానంగా కూడా రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఎన్ని ఎజెండా బిల్లులు ప్రవేశపెట్టాలి, ఎటువంటి బిల్లులు పెట్టాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దీంతో పాటుగా ఈ ఏడాదికి సంబంధించి 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. బడ్జెట్ ఎంత ప్రవేశపెడతారు, ఎంతవరకు దీన్ని ఆమోదిస్తారు ఏంటనే దాని మీద కొంత చర్చ జరిగింది. దాదాపుగా కూడా 2,23,000 కోట్ల రూపాయలు అంచనాలు వేయంతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే రానున్నది ఎన్నికల సంవత్సరం, జగన్మోహన్ రెడ్డి సర్కార్కు దాదాపుగా కూడా లాస్ట్ బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈసారి బడ్జెట్ పై పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది, మరొక అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని చెప్పి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రానున్న సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి, నెక్స్ట్ బడ్జెట్ అనేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అవుతుంది కనుక ఇప్పుడే సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏడాది అంతా కూడా సంక్షేమం క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అందించే విధంగా కూడా బడ్జెట్ ఉండబోతుంది. అదేవిధంగా కూడా అభివృద్ధికి సంబంధించి, రహదారుల అభివృద్ధికి సంబంధించి కానీ, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కానీ అవసరమైనటువంటి అభివృద్ధికి కూడా నిధులు కేటాయించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగంతో మొట్టమొదటి రోజు సభ వాయిదా పడనుంది. సీతారామరాజు, థ్యాంక్ యూ మురళి.